చిన్న పూరికుర్చ లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా ఏంది, దాంట్లో మిషన్ లేదా, ఏ అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా, అసలు ఏంది అది హైడ్రా, ఏమన్నా భూతమా, లేకపోతే ఏమన్నా ఫామ్ హౌస్ లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి? పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి తొవ్వ ఖర్చులు కూడిచి పంపిస్తే వాళ్ళు పోవడానికే వీలు లేదంటారు. అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే కుంగిపోవాలి, వాళ్ళ జీవితాలలో అసలు పండుగనే ఉండకూడదు అన్న వీళ్ళ ఆలోచన. మిగతావి బఫర్ జోన్లో ఒక 10,000 దాకా ఉన్నాయి. ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి, వాళ్ళని ఎట్లా సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్ళకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి స్పష్టంగా నేను ఎంఐఎం ఎమ్మెల్యేలకు లోకల్ ఎమ్మెల్యేలకు 10 సార్లు పిలిచి మా మిత్రుడు శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ రంగారెడ్డి మినిస్టర్ అండ్ మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ని క్లియర్గా చెప్పిన, మీరు కంప్లీట్గా మాట్లాడండి, ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయండి, ఆ సంప్రదింపులు అయిన తర్వాత అఖిలపక్షాన్ని నేనే పిలుస్తాను, నేను డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇచ్చినా మీరు కన్సెన్సస్ బిల్డ్ చేయండి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయించండి, వాళ్ళందరితో మీరు మాట్లాడండి, ఫైనల్గా ఒక ప్రపోజల్ తీసుకొని రండి అని చెప్పి ప్రపోజల్స్ తీసుకొని రండి అని చెప్పి నేను ఒక పక్కన మా మంత్రులను సమన్వయపరుస్తూ మా మంత్రులకు ఆదేశాలు ఇస్తూ మా మంత్రులని కార్యాచరణకు పంపించి అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం. బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి, పోటీలు పడుతున్నారు మా మీద నుంచి పోని మా మీద నుంచి పోని అని ఏందనుకుంటున్నారు మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే. కాబట్టి పాత్రికేయ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా, ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాలాలు పోయినాయి, మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకుని ఈ నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్రా, చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకున్రా, ఈ నగరం బాగుపడొద్దా? నిన్న కాక మొన్న మీరు చూసిండ్రు వర్షం పడితే చెన్నై ఏమైంది, బెంగళూరు ఏమైంది, తాగడానికి నీళ్లు లేక ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల, చెరువులు ఆక్రమించుకోవడం వల్ల, కాంక్రీట్ జంగులు చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు